ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి 15 కిలోమీటర్ల దూరంలో గలటువంటి గోపాలపట్నంలో మరి జరిగినటువంటి గ్యాస్ లీకేజ్ దుర్ఘటనలో దాదాపుగా 11 మంది ప్రజలు పౌరులు ఆ గ్రామ పౌరులు మరణించడం అనేది అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఆ ప్రాంతమంతా కూడా భయోత్పాతమైనటువంటి వాతావరణంలో మరి భయంతో కూడుకుని భీతిల్లుతున్నటువంటి పరిస్థితుల్లో వారందరూ కూడా ధైర్యంగా ఉండాలని, చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా మాకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రభుత్వము ప్రకటించిన విధంగా వారిని ఆదుకుంటూ మరి ఇలాంటి దుర్ఘటనలు దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వము అప్రమత్తమై ప్రైవేట్ ఫ్యాక్టరీలు కావచ్చు, ప్రభుత్వ పరిశ్రమలు కావచ్చు మరి అత్యంత జాగ్రత్తతో ఉండాల్సినటువంటి ఈ సందర్భంలో కొన్ని ప్రైవేటు సంస్థలు ప్రైవేటు ఫ్యాక్టరీస్ పెట్టుబడిదారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇలాంటి ప్రాణ నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఇలాంటి పరిశ్రమలు నిర్మించేటప్పుడు కూడా గ్రామాలకు చాలా దూరంగా నిర్మించినప్పుడే ఇన్ ఫ్యూచర్లో ఎలాంటి దుర్ఘటనలు జరిగినా, లీకేజీలు అయినా, ఫైర్ అయినా, లేదా ఇతరత్ర ఏదైనా సంఘటనలు జరిగినా కూడా ప్రజలకు ప్రాణ నష్టము, ఆస్తి నష్టం జరగదు. కానీ గ్రామాలకు దగ్గరగా ఇలాంటివి ఉండడంతో ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు వాటిలో ప్రాణాలు కోల్పోతున్నారు, ప్రాణ నష్టం జరుగుతుంది. ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ కుటుంబాలకు మళ్ళీ వాళ్ళ మనసులో మనం తీసుకురాలేము. ఇవాళ జరిగినటువంటి సంఘటన చూస్తే ఎక్కడోళ్ళక్కడ పిట్టెల్లా ఎట్లా రాలుతారు అనేటువంటి దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు మరి గోపాలపట్నంలో జరిగినటువంటి ఈ విశాఖపట్నంలో జరిగినటువంటి దుర్ఘటన స్పష్టం చేస్తూ ఉంది. అందుకనే మనము అభివృద్ధి ఎంత అనుకుంటామో అభివృద్ధి యొక్క విషయాన్ని అంటే అభివృద్ధి ప్రజలకు అభివృద్ధికరంగా ఉండాలి, ఆనందకరంగా ఉండాలి, ఆదాయాన్ని ఇచ్చే ఉండాలి తప్ప ప్రాణాలను తీసే విధంగా ఉండకూడదు. కాబట్టి అన్ని మెజర్మెంట్స్ ఎప్పుడూ కూడా ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండే విధంగా దూరంగా గ్రామాలకు దూరంగా ఇలాంటి పరిశ్రమలు నిర్వహించాలి తప్ప దగ్గరగా చేయడంతో ఇవాళ దాదాపుగా 15,000 కుటుంబాలు అక్కడ ఈ లీకేజ్ యొక్క ప్రభావం ఎఫెక్ట్ ఉంటుందని మేము వినడం జరిగింది. 11 మంది చనిపోవడం, దాదాపు 400 మంది హాస్పిటలైజ్ అవ్వడం ఈ రకంగా చాలా బాధాకరం. కాబట్టి చనిపోయిన వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రభుత్వము మరి అక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాలు, సంస్థలు, ప్రతిపక్షాలు ఏకమై ఆ ప్రజలందరినీ కూడా కాపాడుతూ వారికి మనోధైర్యాన్ని ఇస్తూ ఈ యొక్క దుర్ఘటన నుంచి వాళ్ళందరూ తొందరగా కోలుకునే విధంగా అందరూ మనోధైర్యాన్ని, మోరల్ సపోర్ట్ని ఇవ్వాలని, వారి కుటుంబాలను పూర్తి స్థాయిలో ఆదుకొని భవిష్యత్తులో కూడా ఇలాంటి నష్టం యొక్క తాలూకు వాళ్ళ అంచుల్లో కూడా జరగకుండా రాకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలతోటి రాష్ట్రాల అభివృద్ధి జరగాలని, ప్రాంతాల అభివృద్ధి జరగాలని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.